తెలుగు రాష్ట్రాల్లో ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ అంతటా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 72 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ లోను అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో 2 రోజుల పాటు పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. అయితే ఇవాళ వాయువ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, రేపు అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాజధాని హైదరాబాద్ లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, కొండాపూర్, దిల్చుక్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్, బిఎన్ రెడ్డి, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్పల్లిలో ఆగకుండా వర్షం కురుస్తుంది. ఇక ఈ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీరు నిలిచిపోయింది.